ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే జూన్ 29th నేషనల్ స్టాటిస్టికల్ డే. స్టాటిస్టిక్స్ అనగా గణాంకాలు. వీటిని ఉపయోగించి ఆర్థిక ప్రణాళికలు మరియు విధానాలను అభివృద్ధి చేయవచ్చు. ఇవి సూటిగా సరళమైన పద్ధతిలో వివరాలను అందిస్తాయి. సామాజిక సర్వేలు అమలులో గణాంకాలు ఎంతగానో సహాయపడతాయి. మన దేశంలో స్టాటిస్టిక్స్ను ఎంతగానో అభివృద్ధి చేసిన ఆర్థిక ప్రణాళిక మరియు గణాంకాల ప్రొఫెసర్ అయిన ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతిని నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటారు. మహలనోబిస్ జూన్ 29, 1993 పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జన్మించారు. ఈయన స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రణాళిక సంఘంలో కీలక సభ్యుడు. భారతీయ గణాంకవేత్త అయిన ఈయన మహలనోబిస్ దూరం అనే సిద్ధాంతాన్ని రూపొందించారు మరియు 2వ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణ కోసం భారతదేశ వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పెద్ద ఎత్తున నమూనా సర్వేలను నిర్వహించే పద్ధతులను కనుగొన్న మహలనోబిస్ యాదృచ్ఛిక నమూనా పద్ధతిని ఉపయోగించి విస్తీర్ణం మరియు పంట దిగుబడిని లెక్కించారు. ఈయన 1931 డిసెంబర్ 17 కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా గణాంకాల ద్వారా తెలుసుకునేలా స్టాటిస్టిక్స్ సిద్ధాంతాలను రూపొందించిన ఈయన జూన్ 28, 1978 మరణించారు. ప్రతి సంవత్సరం స్టాటిస్టిక్స్ డేని భారతదేశంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పివి మహలనోబిస్ నేషనల్ అవార్డుని స్టాటిస్టిక్స్లో ప్రత్యేకంగా కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. థీమ్ ఆఫ్ 2022 డేటా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్.